స్వస్తి శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడు బుధవారం కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రాశి వారి ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు పనుల్లో విజయాలు సాధిస్తారు కార్యదక్షత లభిస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఇంటా బయట గౌరవం లభిస్తుంది మంచి పనులకు అనుకూలమైన సమయం వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో అదృష్టయోగం ఉంది ఆత్మీయులతో కలిసి మంచి పనులు చేస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో విశేషమైన గుర్తింపు పొందుతారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ అది చేతికి అందటంలో ఆలస్యమవుతుంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు అవకాశం ఉంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి నిపుణులకు అనుకూల సమయం ప్రేమ వ్యవహారం పర్వాలేదు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు వస్తులాభాలు పొందుతారు మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది కొత్త పనులు చేపడతారు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు నూతన వస్తు బట్టలు కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి పర్వాలేదు చేపట్టిన పనుల్లో ముందుకెళ్తారు ఇక శ్రమకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది విజ్ఞాలు అధిగమిస్తారు స్పష్టత లోపించకుండా మాట్లాడాలి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి వారం మధ్యలో మేలు జరుగుతుంది మిత్రుల సలహా అవసరం మంచి భవిష్యత్తు ఉంది వివాదాలకు దూరంగా ఉండండి సహనంతో వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి పిల్లల చదువుల్లో ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాన్ని సాధిస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాలి డబ్బు జాగ్రత్త శుభకార్యాలకు హాజరవుతారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు వస్తు లాభాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు తగు జాగ్రత్తలు అవసరం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక వీరు పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని ఎర్రటి కలువ పూలతో ఆరాధించండి ఎర్రని రంగు దుస్తులు ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి